నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసను వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:6 ఒక సండే స్కూల్ టీచర్ తన తరగతి గదిలో ఒక మొక్కను చూపించి ఈ అందమైన పువ్వును పెరిగేలా చేసింది ఎవరు అని తన విద్యార్థులను ప్రశ్నించింది. అప్పుడు ఒక విద్యార్థి వెంటనే దేవుడే అని జవాబిచ్చాడు. టీచర్కి ఎంతో సంతోషం వేసింది. కానీ మళ్ళీ నోరు తెరిచేలోగా మరో విద్యార్థి, కానీ ఎరువులు కూడా నిజంగా సహాయం చేస్తాయి అంటూ కేకలు వేశాడు. ఈ బాలుడు ఒక నిగూఢమైన వాస్తవాన్ని వెలికితీశాడు. అది అభివృద్ధి కొరకైన దేవుని ప్రణాళికలో దైవ మానవ ప్రయత్నాల కలయిక. ఉదాహరణకు, ఈ ప్రపంచమంతటిని పెరిగే లక్షణాలతో సృష్టించినప్పటికీ దేవుడు తోటలో మనిషిని ఉంచి దానిని చదును చేసి సాగు చేయమని ఆజ్ఞిచ్చాడు. ఆత్మీయ రంగంలో ఈ సత్యానికి సాదృశ్యం ఉంది. అపొస్తలైన పౌలు, నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అంటూ రాస్తున్నాడు. ఈ వాక్యం రాయటంలోని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వృద్ధి కలుగు చేసేవాడు కేవలం దేవుడే అన్న విషయాన్ని ఉద్ఘాటించటమే అయినప్పటికీ ప్రభు కొందరు వ్యక్తుల విశ్వాసపూరిత ప్రయత్నాల ద్వారా కూడా పనిచేస్తాడు. ఈ వాక్యం ఏం చెప్తుందో ఒక్కసారి మనం గమనించాలి. పౌలు నాటాడు, అపొల్లో నీరు పోశాడు. ప్రకృతిలోనూ సంఘములోనూ ఎదుగుదల కలగజేసేది కేవలం దేవుడు మాత్రమేనని మనం గుర్తించాలి. అలాగే ఆయన మనల్ని ఎన్నుకున్న వారి ద్వారా పనిచేస్తాడని కూడా తెలుసుకోవాలి. మనం చేసే పని తప్పక సహాయం చేస్తుంది. దేవుడు తన పని చేయడంలో విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. మనం చేయాల్సిన పనిలో మనం విశ్వాసపాత్రులుగా ఉన్నామా? మంచి పంట కొరకు ప్రార్థించు. అయితే భూమిని దున్నటం మాత్రం ఆపకు మిత్రమా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా వీక్షకులను మీరు రక్తపు కోటల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నా. నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోశాడు వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే అని అపొస్తలైన పౌలు అన్నాడు. ప్రభా, నాటువాడి లైన్లలో కానీ నీళ్లు పోసేవాడి లైన్లో కానీ ఏమీ లేదు. వృద్ధి కలుగు చేయి, మీలోనే సమస్తము అయా దాగి ఉన్నదన్న సత్యమును ఎరిగి మీ అందు విశ్వాసం ఉంచుతూ మా ముందున్న పరుగు పందంలో ఓపికతో పరిగెత్తే దైవికమైన కృప దయచేయమని, మీరు మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో పెడుతున్నాము తండ్రి. ఆమేన్.